अनाडियों के डिप्यूटी जनरल सेक्रेटरी टीटीवी दिनकरन मरो विवाद में चिक्कुकुन्नारु रेंडाकुला गुर्तु कोसम दलारिनी आश्रयिंची कोट्ल रूपायलु लंचंगा चेल्लिंचिनट्टु टीटीवी दिनकरन पै अभियोगालु नमोदय्यायि దీనికి సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. జయ మరణం తర్వాత రెండాకుల గుర్తు కోసం శశికళ పన్నీరు సెల్వం వర్గం మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇరు వర్గాలు గుర్తు తమకే చెందాలనుకున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో రెండాకుల గుర్తు కోసం ప్రయత్నాలు చేసిన దినకరన్ దళారికి లంచం ఇచ్చి ఆ గుర్తును తను కైవసం చేసుకోవాలనుకున్నారు. 60 కోట్లు ఇస్తే రెండాకుల గుర్తు శశికళ వర్గానికి కేటాయించేలా చూస్తానని దళారి సుఖేష్ చందర్ ప్రతిపాదించడంతో ఆ డీల్కు ఓకే చెప్పారు దినకరన్. అడ్వాన్స్ గా 30 లక్షలు కూడా చెల్లించారు. ఈ మొత్తం వ్యవహారంపై నిఘా పెట్టిన పోలీసులు హోటల్ రూమ్ నుంచి 30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సురేష్ చంద్రను అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. పార్టీ గుర్తు కోసం పక్కదారి పట్టిన దినకరన్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో భారీ ధన ప్రవాహం కూడా దినకరన్ను ఇబ్బందుల్లో పడేసింది. ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్ ద్వారా 80 కోట్ల రూపాయలకు పైగా డబ్బులను ఓటర్లకు ఎరగా వేసినట్టు దినకరన్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, తమిళనాడులో ఉన్నటువంటి ప్రస్తుత అధికార ఏడెమికి వర్గం చాలా ఇబ్బందుల్లో పడింది. April 12th జరగాల్సినటువంటి ఈ ఉప ఎన్నిక రద్దు కావడమే కాకుండా మరొక వివాదం దినకరన్ను చుట్టుముట్టింది. శశికళ వర్గాన్ని కూడా ఇది ఇబ్బందుల పాలు చేసింది. ఈ సురేష్ చంద్రశేఖర్ అనే ఒక దళారిని క్రైమ్ బ్రాంచ్ అయినటువంటి పోలీసులు దక్షిణ ఢిల్లీలోని ఒక హోటల్లో నిబంధనలకు తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్నటువంటి దాదాపు 1 కోటి 30 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి గతంలో కూడా ఒక రాజకీయవేత్తగా చెప్పుకుంటూ తిరిగిన సందర్భాలు, పోలీసులకు చిక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇతను విలాసవంతమైనటువంటి కార్లలో తిరుగుతూ ఢిల్లీలో ఇతను చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా క్రైమ్ బ్రాంచ్ చెందినటువంటి పోలీసులు నిఘా ఉంచారు. ఈ నిఘాలో భాగంగానే ఇలాంటి కార్యక్రమానికి పాల్పడుతున్నాడని పసిగట్టినటువంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హోటల్పై దాడి చేసి నిన్న రాత్రి పది గంటలకు నిబంధనలకు తీసుకోవడం జరిగింది. మొత్తం ఈ డీల్ వ్యవహారం అంటే ఆల్ ఇండియా ఏఐడిఎంకే పార్టీ చెందినటువంటి రెండాకుల గుర్తును దినకరన్ గ్రూప్ అంటే శశికళ వర్గానికి వచ్చే విధంగా దక్కే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మొత్తం 60 కోట్ల రూపాయల మేరకు ఈ డీల్ను కుదుర్చుకోవడం జరిగింది. ఈ డీల్లో భాగంగానే ముందస్తుగా 30 లక్షల రూపాయలు తనకు ఇవ్వడం కూడా జరిగిందని పోలీసుల విచారణలో ఆయన ముందస్తుగా ఒప్పుకోలు కూడా చేసుకోవడం జరిగింది. కాబట్టి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కొద్ది నిమిషాల క్రితమే కోర్టులోకి సమర్పించేందుకు గాను అతన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత తిరిగి పోలీస్ కస్టడీలోకి వచ్చిన తర్వాత తిరిగి విచారణ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా క్రైమ్ బ్రాంచ్కి చెందినటువంటి డీసీపీ అధికారి మధువర్మ నేతృత్వంలో ఒక బృందం కూడా దీన్ని ప్రత్యేకంగా ఈ కేసును దర్యాప్తు చేస్తుంది. ఒక పోలీసు బృందం కూడా ఇప్పటికే చెన్నై బయలుదేరి వెళ్ళింది. దినకరన్కు వ్యక్తిగతంగా సమన్లు జారీ చేసి వెంటనే విచారణలకు సహకరించాలని చెప్పి ఢిల్లీకి రావాలని చెప్పి సమన్లు జారీ చేసేందుకుగాను ఆ బృందం కూడా వెళ్ళింది. మొత్తానికి దినకరన్ ఈ సాయంత్రం కల్లా ఢిల్లీ వచ్చినట్లయితే విచారణ త్వరితగతిన వేగంగా పూర్తి చేయాలన్నది క్రైమ్ బ్రాంచ్ పోలీసుల యొక్క ఆలోచనగా ఉంది. మొత్తానికి మరికొద్దిసేపట్లో కోర్టు పోలీసులకు తిరిగి కస్టడీలోకి అప్పగించిన తర్వాత తిరిగి మరలా విచారణ ప్రారంభించేందుకు అధికారులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే కోర్టు నుంచి తిరిగి క్రైమ్ బ్రాంచ్ అంతరాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ పోలీస్ స్టేషన్కు ఈ సుఖేష్ చంద్రశేఖర్ అనే 27 ఏళ్ల యువకుణ్ణి విచారణ ప్రారంభించేందుకు పోలీసు అంతా కూడా సమాయత్తం అవుతున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్. अरे कागज एक मिनट रुक जाओ यार, यही आएंगे। सुकेश कितने रुपए लिए थे? हेलो नसीब भाई, सुकेश कितने? सुकेश कितने? सुकेश कितना पैसा लिया था? आपने कितना पैसा लिया था? क्या सुकेश कितना पैसा लिया था? लाएंगे। चलो चलो, हट जाओ हट जाओ, बंद कर दो। एक लड़का कहाँ गया? कोट ले जा रहे हो?
ఫేస్ ఇట్ ఇఫ్ ఎనీ సమ్మన్ కమ్స్ టు మీ ఐ విల్ లీగలీ ఫేస్ ఇట్ వాట్ ఇస్ దేర్ ఇన్ ఇట్ సార్ ఇరటై ఇలై చిన్నతిற்காக தான் இந்த பணம் வந்து கொடுக்கப்பட்டதா హౌ డస్ బ్రోకర్ ఆర్ సంబడి సే దట్ ఇట్ ఇస్ మనీ ఫ్రమ్ టిటివి దినకరన్ The person whom I doesn't know, only just now I saw him in the TV channel, some English channel, his photograph, he is arrested like. If there is any summon from the police, Delhi police, I will legally face it. What is there? I will answer them. And I don't know anybody by this name. I didn't ever come in my life in that name, Sukesh Chandrasekhar. And I didn't bribe for anyway, I bribe to anybody for anything. சுகேஷ் சந்திரசேகர் Directly I spoke to him. That you are in direct touch with him is the No. I don't know anybody in that name, first of all. I didn't talk to anybody regarding this also.